ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది మనం వచ్చిన తర్వాత తేడా ఏమిటి అన్నది ప్రతి వీసీ కూడా హీ షుడ్ డ్రీమ్ అబౌట్ ఇట్. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ మీ యాజ్ ఎ వీసీ హెస్ కాంట్రిబ్యూటెడ్. ఓన్లీ వెన్ వీ హ్యావ్ సచ్ విజన్ ఇన్ మై ఇన్ ఆర్ హెడ్ దెన్ ద విజిబిలిటీ ఆఫ్ చేంజ్ వుడ్ కమ్ అప్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇన్ దిస్ ఎన్వైరన్మెంట్ కరెంట్గా మనం చేయగలిగింది ఏంటి అని అంటే మన ప్రతి చదువు కూడా ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ జాబ్ ఓరియంటెడ్. హోల్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే జాబ్ ఓరియంటెడ్గా మన కోర్సును దిద్దడం. రేపొద్దున ఇక్కడ నుంచి స్టూడెంట్ గా బయటకు వచ్చేసరికి దిస్ ఎడ్యుకేషన్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఇన్ దిస్ బాయ్ బీయింగ్ పిక్డ్ అప్. మోస్ట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వాట్ కరెంట్లీ మనకు కనిపించేది యట్ ఇట్ ఈస్ బీయింగ్ ఇగ్నోర్డ్ ప్రాబ్లం ఏంది అని అంటే చదువు ఉంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇంటర్వ్యూ వెళ్ళేసరికి ఇంటర్వ్యూలో వీ ఫెయిల్. వై వీ ఫెయిల్ అంటే ది అప్లికబిలిటీ ఆఫ్ ప్రాక్టికాలిటీ లేకపోవడం వల్ల. ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ తీసుకొస్తూ ఈ కరికులంలోనే ఆ జాబ్ ఓరియంటెడ్ పరిస్థితిని క్రియేట్ చేస్తూ కంపల్సరీ అప్రెంటిషిప్ అనేది ఖచ్చితంగా తీసుకొని వస్తూ అది ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మీరు మానిటర్ చేసుకుంటూ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ను ఇంటిగ్రేట్ చేస్తూ ఇప్పుడు స్కిల్లింగ్ యూనివర్సిటీస్ కూడా మనం తీసుకొస్తా ఉన్నాం. ఎవ్రీ పార్లమెంటుకు ఒకటి స్కిల్లింగ్ యూనివర్సిటీ ఆల్సో వీఆర్ నౌ బ్రింగింగ్ అబౌట్. సో ట్రై అండ్ బ్రింగ్ అబౌట్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వేర్ ఇండస్ట్రీ ది కలెక్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దట్ ఈస్ ద కలెక్టర్ అండ్ స్కిల్లింగ్ యూనివర్సిటీ అన్నీ కూడా కలుపుకొని ఏదైనా ప్రాక్టికాలిటీ ఆఫ్ కోర్సెస్లో మనం ఎక్కడైనా అప్రెంటిస్ అనేది ఆటోమేటిక్లీ జరిగేట్టుగా ఖచ్చితంగా జరిగేట్టుగా తీసుకొని రాగలిగితే మనం చదువుకున్న చదువుకు ఒక అర్థం అనేది ఆటోమేటిక్లీ జాబ్స్లో కనిపిస్తుంది. సో దాని మీద కొంచెం అందరూ కూడా దయచేసి అప్లై యువర్ మైండ్. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ ద వీసీస్ ఇస్ జస్ట్ వన్ థింగ్, రిక్రూట్మెంట్లో ప్లీజ్ డు నాట్ రిక్రూట్ బికాస్ దట్ ఫ్లో ఇస్ నోన్ టు యూ ఆర్ దిస్ ఫ్లో ఇస్ నోన్ టు సంబడి ఆర్ దట్ ఫ్లో ఇస్ నోన్ టు సంబడి. మై ఓన్లీ రిక్వెస్ట్ టు యూ ఇస్ లెట్ దేర్ బి సమ్ బెంచ్ మార్క్. రిక్రూట్ చేసే టయానికల్లా టీచర్లలో ఆ క్వాలిటీ ఉండేట్టుగా చూసుకోండి. మనం టీచర్లలో క్వాలిటీ తీసుకొని రాలేకపోతే మాత్రం మనం రిక్రూట్మెంట్ చేసిన దానికి అర్థం ఉండదు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దేర్ ఇస్ అ స్టాండర్డ్ బెంచ్ మార్క్. ప్రతి కాలేజు కూడా ఒక స్టాండర్డ్ అనేది పోవాలి. ఒక నేషనల్ స్టాండర్డ్ అనేది ఒకటి, లైక్ హౌ ఐ కీప్ టెలింగ్ హాస్పిటల్స్లో అన్నిటికీ కూడా బిల్డింగ్స్ అన్నిటికీ కూడా కట్టేటి అనేది కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ స్టాండర్డ్